తెప్పేల ఏ రోజున. సరే చచ్చిపోయిన దానికి అతని మీద రుద్దడం సెకండరీ, బట్ ఏ రోజున కూడా అతను ఒక్క వ్యాఖ్య చేయలేదు బాబాయ్ మీద. తను ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ అధిష్టానాన్ని తిట్టాడు, కానీ బాబాయ్ గురించి ఒక్కసారి కూడా లూజ్ టాక్ మాట్లాడలా. విజయమ్మ కూడా తన మరిది మీద ఒక్కసారి కూడా లూజ్ టాక్ మాట్లాడలే. ఈవెన్ వివేకానందరెడ్డి కూడా వివేకానందరెడ్డి చేత మాట్లాడిచ్చారు ఆ రోజున. వివేకానందరెడ్డి చేతన మేము గెలబోతున్నాం, అలవైపోయింది, వైఎస్తోనే పోయింది, ఇట్లాంటి వివేకానందరెడ్డి మాట్లాడాడు. కానీ వీళ్ళిద్దరూ నోరు అదుపు తప్పలా ఆ రోజున ఉపన్యాసాలు నేను గమనించినంత వరకు. అతని ఉపన్యాసం నేను అక్కడే కవర్ చేశాను, నేను కడపెళ్ళి మరి ఓ 10 రోజులుండి. బట్ ఎప్పుడు కూడా ఆ స్థాయిలో వాళ్ళిద్దరూ కూడా వ్యక్తిగతంగా వివేకానందరెడ్డి మీదకు పోలా, కాంగ్రెస్ అధిష్టానం మోసం చేస్తుందని చెప్పడం వరకే పరిమితమయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం మా ఆయన ఎట్లాగ చేసిందని, విజయమ్మ మా నాన్న ఎట్లాగ అన్యాయం చేసిందని ఈయన చెప్పుకుని మాకోటేయండి అన్నారు. ఈవెన్ కుటుంబంలో చిచ్చు పెడుతుందని కూడా చెప్పలేదు ఆ రోజున, సైలెంట్ కూర్చున్నారు. కానీ ఈవిడ రావడమే తన అన్న మీదన చాలా దారుణమైనటువంటి, అంటే జగన్మోహన్ రెడ్డి అని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డి అంతే.